బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు. దీనితో డివిజన్లో మొత్తం కేసుల సంఖ్య 856కు చేరిందన్నారు. బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు. పట్టణ ప్రాంతంలో మచిలీపట్నంలో పీకేఎం కాలనీలో 10 కేసులు, ఎంప్లాయీస్ కాలనీలో 5 కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతంలో మచిలీపట్నం తాళపాలెంలో 5 కేసులు, నాగాలంకలో 8 కేసులు, పెద్దప్రోలులో 2 కేసులు, గౌడపాలెంలో 1, నారాయణరావు నగర్లో 1 కేసు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్టి ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని అధికారులు తెలియజేశారు. 16వ డివిజన్లో రైస్ కార్డుల పంపిణీని ఆర్డీఓ కాజావలి పరిశీలించారు. దరఖాస్తు చేసుకున్న 10 రోజులలో రైస్ కార్డు లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని ఆర్డీఓ కాజావలి తెలిపారు. 16వ డివిజన్లోని సచివాలయంలో రైస్ కార్డుల పంపిణీ విధానాన్ని ఆయన పరిశీలించారు. రైస్ కార్డుల జారీ ప్రస్తుతం సచివాలయాల ద్వారా చేపట్టామని, సచివాలయాలలో రైస్ కార్డు ప్రింటింగ్ విధానాన్ని అమలులోకి తేవడం జరిగిందన్నారు. పెండింగ్లో ఉన్న రైస్ కార్డుల పంపిణీకి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున అంటే ఆగస్టు 4వ తేదీన ఈ రైస్ కార్డుల పంపిణీ కొరకు మన ప్రభుత్వం వారు ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఓల్డ్ రైస్ కార్డు అంటే రేషన్ కార్డులని పిలిచేవాళ్ళం, ఆ రేషన్ కార్డుల స్థానంలో ఇప్పుడు కొత్త కార్డులను తయారు చేసి రైస్ కార్డులుగా పిలుస్తున్నాం మనం. ఈ రైస్ కార్డులను పంపిణీ చేయగా కొన్ని రైస్ కార్డ్స్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల పెండింగ్ ఉన్నాయి. అంటే ఆ రైస్ కార్డ్స్ పంపిణీ చేసి ఆ కార్డు హోల్డర్ నుంచి మనము అక్నాలెడ్జ్మెంట్ అనేది తీసుకోవాలి, బయోమెట్రిక్ వేసి. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ ఉన్న అన్ని కార్డ్స్ను కూడా కార్డు హోల్డర్స్కు డిస్ట్రిబ్యూట్ చేసి వారి దగ్గర నుంచి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడానికి నిన్న ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో కొన్ని మనకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే చాలా వరకు కార్డ్స్ ప్రింట్ అయినవన్నీ కూడా ఇచ్చివేయడం జరిగింది, వారి నుంచి అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు. ప్రింట్ ఎక్కడైతే అవ్వలేదో ప్రింట్ కానటువంటి కొన్ని కార్డ్స్ మిగిలిపోయి ఉన్నాయి. దీనికి సంబంధించి ఆ ప్రింటింగ్ ఆప్షన్ను కూడా ఇప్పుడు సచివాలయ స్థాయిలోనే ఇవ్వడం జరిగింది. సచివాలయ స్థాయిలోని ఎంటీ కార్డును మనం ప్రింటర్ సహాయంతో ఇప్పుడే ప్రత్యక్షంగా చూసాం మనం. ఇక్కడ మనం ఈ యొక్క సెక్రటేరియట్ స్థాయిలోనే విఆర్ఓ లాగిన్లో ఈ యొక్క ఎంటీ కార్డును అక్కడ ప్రింటర్లో ఉంచి దాని సహాయంతో మనము ప్రింట్ తీసుకొని కొత్త కార్డును అప్పటికప్పుడే తీసి కార్డు హోల్డర్కి ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ ఇవ్వడం వల్ల మనకు చాలా సులువుగా ఎంతమంది కార్డ్స్ కావాలంటే ఇప్పుడు కార్డు అప్లై చేసినటువంటి 10 రోజుల్లోనే కొత్త కార్డు అనేది తయారయ్యి వెంటనే కార్డు హోల్డర్కి ఇచ్చే అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుండి ఎవరైనా కూడా ఎవరైతే రైస్ కార్డు అర్హులున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకున్న వెంటనే 10 రోజుల లోపే మనకు ప్రింటింగ్ అయ్యి కార్డు వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆప్షన్ ఇవ్వడం వల్ల సచివాలయ సిబ్బందికి ఈజీ అవుతుంది, అదేవిధంగా ఎవరైతే రైస్ కార్డుకి అప్లై చేసుకున్నారో వారు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చుండూరు మృతులకు దళిత సంఘాలు ఘనంగా నివాళులర్పించాయి. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని దళిత సంఘమైన ఎంఆర్పిఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. చుండూరులో దళితులపై దాడి జరిగిన 29 సంవత్సరాలు అయిన సందర్భంగా గుప్తా సెంటర్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఘనంగా ఎంఆర్పిఎస్ నాయకులు నివాళులర్పించారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా వచ్చిన ఆరోగ్యశ్రీ పథకం వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మరియ కుమార్, బసవ, ప్రకాష్, చంద్రశేఖర్, రాజు, శివై, సీనయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చుండూరు ఘటన జరిగి ఇప్పటికి 29 సంవత్సరాలు. చుండూరు మృతి వీరులకు వారందరికీ నివాళులర్పిస్తూ అట్లాగే కారంచేడి అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు జరుగుతున్న దాడులు, చనిపోతున్న నా దళిత జాతి బిడ్డలు, అణగారిన వర్గాల మీద దాడులు ఇంతవరకు కూడా ఆగలేదు. అగ్రకులాల ఆధిపత్యం ఇంకా జరుగుతూనే ఉంది. అందుకు గాను ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాకి మా కృష్ణమాది గారు పిలిపించారు. దానికి తగ్గట్టు 2004 ఆగస్టు నెలలో దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుండు జబ్బుల పిల్లల కోసం వెళ్ళి ఆయన అడిగినప్పుడు, అయ్యా మరి గుండు జబ్బుతో బాధపడుతున్నారు, మరికి మీరు ఏదన్నా సాయం చేయండి బిడ్డలకని అడిగినప్పుడు కృష్ణమాది గారు, నేనైతే నా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నేను ఒక 30,000 ఇస్తానని చెప్తుంది జరిగింది. చుండూరులో ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం
తిన్నా తినకపోయినా కష్టపడి తల్లిదండ్రులు చదివించి ఉన్నతమైనటువంటి పదవులు ఆశించాలని, ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చదివించినటువంటి స్టూడెంట్స్ని అగ్రకులస్తులు వాళ్ళు మంచి బట్టలు వేసుకుని మంచిగా మోటార్ సైకిల్ తొక్కుంటా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ ప్రశ్నించే గొంతుకుని చుండూరులో ఉన్నటువంటి రెడ్డులు పోలీసుల సహాయ సహకారాలతో వాళ్ళని తప్పుదోవ పట్టించి వాళ్ళని అతి క్రూరత్వంగా అతి క్రూరతకంగా నరికివేయడం జరిగింది. అదే కాకుండా నరికివేసినటువంటి ఆ బాడీని తీసుకెళ్ళి గోను సంచుల్లో మూట కట్టి కాలువల్లో పాతిపెట్టి ఎవరికి తెలియకుండా వాటిని కొంతకాలంగా కుళ్ళిపోయేంత స్థితికి తీసుకొచ్చినటువంటి చుండూరు రెడ్ల యొక్క దుర్మార్గమైన చర్యకి 29 సంవత్సరాలు. మరి ఆనాడు చుండూరు సంఘటన మరి అతి కిరాతకంగా నరికి వాళ్ళ మూటలు కట్టి మరి పారేటువంటి నదిలో పడేసినటువంటి సంఘటన మరి అది మరి మనిషిపోలేనిది. ఎందుకంటే ఆ సంఘటన కారణం ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగం ఫలాన్ని అనుభవిస్తూ చదువుకుంటూ అదేవిధంగా పెత్తందారి వ్యవస్థను ప్రశ్నించేందుకు ఆ పెత్తందారి వ్యవస్థ మరి రెడ్లు మరి యువత మరి దళిత యువతలని మరి అతిక్రాంతంగా సంప్రదించడం జరిగింది. మరి ఎందుకంటే రాజ్యాంగం మరి మనకి ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రాన్ని కూడా మరి ఆనాడు నాయకులు హరించేశారు. మరి అదే కాదు, ఏదన్నా ఒక విపత్తు జరిగినప్పుడు మరి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. దానికి ఉదాహరణ మరి హీరోసీమ నాగసాకియ మరి అణుబాంబులు వేస్తే ఈరోజున ఆ దేశాలు అగ్రశ్రేణిలో ఉన్నాయి. అదేవిధంగా జ్యూసీమ తుఫాన్స్ వస్తే తుఫాన్కి 77 తుఫానికి జ్యూసీమ అంతా అతలకొతనం అయిపోయింది. ఈరోజు బాగా అభివృద్ధి చెందింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.